హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జరుగుతుంది వైజాగ్లో. అందరం సందడిగా హుషారుగా ఆనందంగా గడుపుకుంటున్నాము. ఎప్పుడూ లేనిది అంటే అప్పుడప్పుడు పెట్టే కార్యక్రమాలైనా కూడా మంచి హుషారుని పెంచే కార్యక్రమాలుగా ఇవి అన్నీ మనం చెప్పుకోవచ్చు. చాలా సరదాగా సందడిగా ఉందండి. పిల్లలు పెద్దవాళ్ళు
చిన్నవాళ్ళు ముఖ్యంగా ఒక ఫ్యామిలీతో గడుపుకునే కిట్టీస్ అనేవి చాలా తక్కువ. బట్ ఈ పిక్నిక్స్లో ఫ్యామిలీలతో రావడము, పిల్లలతో రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు మాతో పాటు పార్టిసిపేట్ చేయడం, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆటలు పాటలు డాన్సులు ర్యాంప్ వాక్లు అన్నీ చాలా సందడిగా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉందండి. మేము ఇది ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రస్తుతానికైతే వైజాగ్లో ఒక పండుగ వాతావరణం అనే చెప్పుకోవాలి, బికాస్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. చాలా బాగా పిల్లలకి ర్యాంప్ వాక్ గేమ్స్ అన్నీ బాగున్నాయి, రెస్పాన్స్ బాగుంది, పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కపుల్స్ తర్వాత ర్యాంప్ వాక్ కపుల్స్ ర్యాంప్ వాక్ ఇవన్నీ కూడా కొన్ని గేమ్స్ కూడా పెద్దవాళ్ళకి కండక్ట్ చేశాము. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా సరదాగా అందరూ సక్సెస్ఫుల్గా ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది, అందరూ రెస్పాన్స్ బాగుంది, చాలా పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అయ్యారు. తర్వాత పెద్దవాళ్ళకి మిస్టర్ అండ్ మిసెస్ టైటిల్ ఉంది. తంబోలా గేమ్స్ కండక్ట్ చేసాము, పిల్లలకేమో బెలూన్ గేమ్స్ కండక్ట్ చేసాము, వాళ్ళకి ర్యాంప్ వాక్ సింగింగ్ డ్యాన్సింగ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసాం. చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మార్నింగ్ 9 to 5 వరకునండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, తర్వాత గేమ్స్. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో మానవ సంబంధాలు అనేవి బాగా ఇవి దెబ్బతింటున్నాయి, రిలేషన్స్ని కూడా మనం వదులుకుంటున్నాం. కాకని ఈరోజు తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక దగ్గర గెట్ టుగెదర్ అయ్యి ఈరోజు పిక్నిక్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజు డిఫరెంట్ ఈవెంట్స్ గేమ్స్ చిన్నపిల్లలు హడావిడి వాళ్ళు ఎవరో నిజంగా అయితే నాకు తెలియదు, బట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఆనందం నాకు ఇంకా ఎంతో రెట్టింపు చేసింది. ఈ సండే నేను ఎంత హ్యాపీగా గడిపాను. ఇంకా ఇలాంటి పిక్నిక్లు వాళ్ళు ఎక్కువగా కండక్ట్ చేస్తే నేను ప్రతిదానికి అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా వీలైతే అందరూ కూడా ఈ పిక్నిక్ అటెండ్ అయ్యి ఇలాగే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాసం ఈవెంట్ అండి, చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీస్కి, తర్వాత మాలాగా యంగ్ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ మొత్తం అందరికీ కలిపి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కానీ గిఫ్ట్స్ కానీ, తర్వాత లక్కీ డ్రా, ఎవ్రీ అవర్ లక్కీ డ్రా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఈవెంట్స్ జనరల్గా ఫ్యామిలీస్ కలిపి ఎంజాయ్ చేయడం అనేది ఈ మధ్యన అసలు జరగట్లేదు. అందరూ ఫోన్లు పెట్టుకోవడం, సండే వస్తే అలాగే ఇంట్లో కూర్చోవడం, టీవీ చూసుకోవడం తప్ప ఏమీ చేయట్లేదు. సో ఇలాంటి ఈవెంట్స్ ఏవైనా ఉంటే ఫ్యామిలీ కూడా కలిసి అందరూ సెలబ్రేట్ చేసుకుని, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీలాగా అందరూ సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి. చాలా బాగుంది. డెకరేషన్స్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ, గిఫ్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ రీసెంట్లీ పూణే సే ఆయి హూ ఔర్ యే ఈవెంట్ కే బారే మే ముజే పతా చలా ఔర్ అచ్చా లగా. యాక్చువల్లీ యే సబ్ దేఖ్ కే సబ్ లోగ్ ఖేల్ రహే హై, ఫ్యామిలీస్ కే సాథ్ స్పెండ్ కర్ రహే హై, వర్నా లోగ్ అప్నే అప్నే మొబైల్ ఫోన్స్ మే యా ఏసే టైమ్ స్పెండ్ కర్, థోడా అజీబ్ లగ్తా హై. తో ఇసీలియే ఇట్స్ బెటర్ కి ఏసా ఈవెంట్స్ రఖే ఔర్ ఎంజాయ్ కరే సబ్ లోగ్ ఫ్యామిలీ కే సాథ్ మిలే. జర్నీ ఏమి లేదు మనకి. మార్నింగ్ 9 స్టార్ట్ చేసాం అన్నాం, మళ్ళీ 9 వచ్చారు. ఆంటీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా వచ్చారు. టిఫిన్ అయిపోతుందేమో. ఈ ఈవెంట్ కాదు, నెక్స్ట్ కూడా మేము ఫర్దర్ గా కూడా చాలా చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేకంగా చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా కంప్లీట్ గా అన్నమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నుంచి. అంటే ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది సీనియర్స్ కి, అంటే మదర్ కి ఫాదర్ కి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. సో అది కూడా మేము వాళ్ళకి తెచ్చి ఇక్కడ మేము, అంటే నార్మల్ గా ఉన్న పేరెంట్స్ కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్ళి వాళ్ళని సపరేట్ గా మేము తీసుకొచ్చి వాళ్ళు కూడా మేము ఎంటర్టైన్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచి మళ్ళీ వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్స్.